శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ తదుపరి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఈ ఏప్రిల్ పదహైదు నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం వీళ్లకు చాలా బాగుంది అన్నీ అనుకూలిస్తాయి అన్ని పనులు ఇలా మొదలు పెట్టంగానే ఆ పనులు ప్రారంభం చేసినామా లేదా అని అనంగానే వెంటనే త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూరుతాయి కూడా ఎంతో ఉత్సాహంగా మీరు సంతోషంగాను పనులు ప్రారంభం చేస్తారు తప్పకుండా మేలు జరుగుతుంది కాక గతము కంటే ఇప్పుడు చాలా మెరుగవుతుంది మీకు మెరుగ్గా ఉంటుంది కూడా అందరూ మెచ్చుకునేటువంటి విధముగా మీరు పనులు చేస్తారు మీ ఇంట్లో పెద్దవాళ్లకు మీకు చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉండినా వాళ్ళను కాదనుకొని ఒకవేళ చేసిన మీరు చేసినటువంటి పనిని పూర్తి చేసే సమయానికి అది మొదలు పెట్టబోతూ జరుగుతూ ఉండే విధానాన్ని చూసి మీ పెద్దలు కూడా మిమ్మల్ని సరేలే అని అప్రిషియేట్ చేసేటువంటి విధముగా మీరు చేస్తారు అంతేకాదు బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ ఇక ఇతరత్ర మీరు చేసేటువంటి ఉద్యోగములో పై అధికారుల నుండి కానీ మంచి ప్రశంసలు మీరు పొందగలుగుతారు పొందుతారు గాక అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో ఏదైనా మీకు ఆలోచనలు ఉంటే వెళ్ళాలి అనేటువంటి దానికి ప్రయత్నాలు చేసుకుంటారుగాక సమస్యలు నుంచి మీకు ఉపశమనము లభిస్తుంది మీకు ఎన్నాళ్ళ నుంచో ఉండేటువంటి సమస్యలు పూర్తిగా తుడిచివేయబడతాయి ఈ నెలలో ఆ సమస్యల నుంచి ఉపశమనం అమ్మాయి ఇన్నాళ్లకు నేను ప్రశాంతంగా ఉన్నాను ఈ సమస్య నేను తీర్చుకోగలిగినాను ఈ సమస్యలు సమస్యలు లేకుండా ముందు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అనేటువంటి భావనకు మీరు తప్పకుండా వస్తారుగాక మీరు అనుకున్నటువంటి పనులన్నీ సకాలములో ఆ వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు అన్నీ కూడా ఒక్కసారిగా పరిష్కారమయ్యేటువంటి మార్గము అనుకూలత మీకు గ్రహస్థితులు ఆ విధముగా ఉన్నందువలన మీ సమస్యలన్నిటికీ కూడా ఒక్కటే సరే పరిష్కారం తీర్చుకోగలుగుతారు ఈ నెలలో మీరు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో మీకు విజయము కలుగుతుంది అంటే ఏదైనా గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలతో మీకు ఏదైనా పనులుంటే మాత్రం ఆ పనులలో మీకు తప్పకుండా విజయమే కలుగుతుంది గాక శుభకార్యాలు నిర్వహించేదానికి మీరు ఈ నెల దానికి తగినటువంటి ముహూర్తాలు నిర్ణయాలు చేసుకుంటారుగాక మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే శని ఆరాధించండి నువ్వులు దానము చేయండి అలాగే నవగ్రహాలకు వెళ్ళి శనికి ఒక చిన్నపాటిది తైలము బాటిల్ తీసుకువెళ్ళి తైలము నూనె పోస్తూ శం శనైశ్వరాయ నమ శం శనైశ్వరాయ నమ శం శనైశ్వరాయ నమ అనేటువంటి మంత్రము చదువుతూ ఆ ఆయిల్ నూనె శనైశ్వరుడి మీద నవగ్రహాలలో శనైరుడి మీద పోసి ఒక టెంకాయ కొట్టి అక్కడే వదిలిపెట్టేసి నువ్వులు దానము చేయండి మీకు చాలా శ్రేయ శ్రేయస్సుగాను జరగబోయేటువంటి పరిణామాలు ఎంతో ఉపయోగకరముగాను ఉంటుంది కాక జయోస్తు